నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆశ్లేష్. మీరు చూస్తున్నారు ఆశ్లేష్ ఆల్ రౌండ్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ త్రీకి మీకు అందరికీ స్వాగతం. ముందుగా ఇవాళ ఏంటంటే ఫస్ట్ న్యూస్, షామీ అనేది A2 అనే MIA2 అనే ఫోన్కి ప్రైస్ అనేది డ్రాప్ చేసిందనమాట ఇవాళ నుంచి. అది అమెజాన్లో అండ్ ఇంకా MI.com అన్నింటిలో, వాళ్ళ రీటైల్ పార్ట్నర్స్ అన్నిటి వెబ్సైట్లో దీని ప్రైస్ అనేది డ్రాప్ అయింది. దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి, 4GB ర్యామ్ ఒకటి, 6GB ర్యామ్ ఒకటి. 4GB ర్యామ్ది ఒకటే తగ్గించారు ప్రైస్ అనేది. ఈ మోడల్ని ప్రీవియస్గా కూడా లాస్ట్ ఇయర్ నవంబర్లో అండ్ 2019 జనవరిలో కూడా ప్రైస్ డ్రాప్ చేశారు, ఎందుకంటే దీని సేల్ పెరగాలని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు 2000 అనేది ప్రైస్ డ్రాప్ చేశారు. బట్ 6GB వేరియంట్లో అయితే ప్రైస్ ఏం డ్రాప్ చేయలేదు. 4GB వేరియంట్లో అంతకుముందు 14,000 ఉండేది, ఇప్పుడు 12,000 తీసుకొచ్చారు ప్రైస్ డ్రాప్ చేసి. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు. దానికి నవంబర్ 2018లోనే ఆండ్రాయిడ్ 9 అప్డేట్ కూడా తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఫోన్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఎల్జీ G8 థింక్ అనే మోడల్ ఇవాళ రిలీజ్ చేశారు చైనాలో, సౌత్ కొరియాలో. దీని ప్రైస్ వచ్చేసరికి ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 55,300 వరకు పెట్టబోతున్నారు. దీని ఫీచర్స్ వచ్చేసరికి 6.1 inch ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అండ్ అలాగే ఆక్టా కోర్ ప్రాసెసర్, 855 SoC ప్రాసెసర్ అన్నమాట, క్వాల్కమ్ది. నెక్స్ట్ దీంట్లో 6GB ర్యామ్ వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. దీని రియర్ కెమెరా వచ్చేసరికి 3 triple కెమెరా వస్తుంది. ఫస్ట్ ప్రైమరీ కెమెరా 12 MP కెమెరా, ఇది f1.5 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ సెకండరీ కెమెరా వచ్చేసి 16 MP కెమెరా, ఇది f1.9 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ టెర్షరీ కెమెరా వచ్చేసరికి అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 12 MP అన్నమాట, ఇది ఆటో ఫోకస్ కెమెరా. అండ్ ఇది వచ్చేసరికి f2.0 అపర్చర్తో వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 8 MP వస్తుంది, ఇది వచ్చేసి f1.7 అపర్చర్తో వస్తుంది. సో దీని క్లారిటీ అయితే బాగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనిలో వచ్చేసరికి ఆండ్రాయిడ్ 9 ఇస్తున్నారు అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా వాళ్ళు ఇంకో 2 ఆఫర్స్ ఇస్తున్నారు. అదేంటి అంటే, ఒకటి కేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో ఫ్రీగా, ఇంకోటి ఏంటంటే 1 year స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా చేస్తామని చెప్పి కూడా వాళ్ళు ఆఫర్ పెట్టడం జరిగింది. సో ఇది March 15 నుంచి ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారు, అలాగే March 22 నుంచి మనకు పర్చేజ్కి తీసుకొస్తున్నారు. అది కూడా ఫస్ట్ సౌత్ కొరియాలో రిలీజ్ చేశారు, తర్వాత ఇండియాలో ఎప్పుడు వస్తుందో చూడాలి ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకా డేట్ ఏమీ ఇవ్వలేదు ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తాం అనేది. ఇంకోటి దీంట్లో హైలైట్ ఏంటంటే, దీంట్లో 32-bit హైఫై ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే DTS సౌండ్ ప్లస్ 3D సౌండ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట స్పీకర్ నుంచి. సో దీనివల్ల మన సౌండ్ ఎక్స్పీరియన్స్ని బాగా వినొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది cVIZIL యాప్ అనేది లాంచ్ చేసింది, అది కూడా నిన్న లాంచ్ చేసిందనమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే, లోక్సభ ఎలక్షన్స్ అనేవి 11 April జరగబోతున్నాయి. సో దీన్ని ఉద్దేశించి యాప్ అనేది లాంచ్ చేశారు. దీని ద్వారా యూజ్ ఏంటంటే, ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్లోనే తీసుకొచ్చారు. దీని యూజ్ ఏంటంటే, మనకి ఓట్ వేయమని చెప్పి ఎవరైనా మనీ ఇచ్చినా, లేకపోతే ఆల్కహాల్ ఇచ్చినా, లేకపోతే బెదిరించినా, అలా ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్ చేస్తే ఎలక్షన్ టైంలో, సో అది అనేది మనం ఫోటో కానీ వీడియో కానీ తీసి యాప్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన వెంటనే అది మనమే చేసాము, మన నేమ్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మన అన్నోన్ కింద అయినా ఉంచవచ్చు, బట్ అది మన లొకేషన్ మాత్రం తీసుకుంటుంది. సో అది అప్లోడ్ చేసిన తర్వాత మనకు రిఫరెన్స్ నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ వల్ల అదేం జరుగుతుందంటే, మన డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి అనేది వెళ్తుంది. వెళ్ళి ఆ కంప్లైంట్ అనేది 100 minutes వాళ్ళు సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. సో యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్తున్నారు 100 minutes
చూడాలి యాప్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇదైతే మంచి మూవ్ అని చెప్పొచ్చు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. ఎందుకంటే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేవి వాళ్ళు అరికట్టగలరు కొంతవరకు. సో మీరు కూడా మీ వంతు హెల్ప్ అనేది చేయండి ఈ అవినీతిని అరికట్టడానికి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హువావే అనేది P30 సిరీస్ మార్చ్ 26 రిలీజ్ చేస్తున్నారు, ప్యారిస్లో లాంచ్ చేస్తున్నారు. సో దీని కెమెరాని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు వాళ్ళ టీజర్లో కూడా. దీని పెరిస్కోప్ టైప్లో ఉండే లెన్స్, ఈ ఫోటో లెన్స్ అనేవి అంత యాక్యురేట్గా షార్ప్గా ఉంటాయి అండ్ అంత బాగుంటాయి అని చెప్పి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు టీజర్లో కూడా. మీరు చూడవచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వివో అనేది V15 ప్రో ఆల్రెడీ లాంచ్ చేసింది. ఈ V15 ప్రో తర్వాత మోడల్ ఏం తీసుకురాబోతుంది అంటే vivo S1 అనమాట. సో దీంట్లో కూడా ట్రిపుల్ రేర్ కెమెరా తీసుకొస్తుంది, అలాగే ఫ్రంట్ పాపప్ సెల్ఫీ కెమెరా తీసుకొస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చి 20,800 వరకు పెట్టబోతున్నారు ఇండియాలో. నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ వచ్చేసరికి దీంట్లో ఆక్టా కోర్ ప్రాసెసర్ 710 SoC ప్రాసెసర్ తీసుకురాబోతున్నారు, అలాగే 6 GB RAM అండ్ 128 GB ఇంటర్నల్ తీసుకు వస్తుంది దీంట్లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హువావే మనకి నోవా 4 సిరీస్ ఆల్రెడీ తీసుకొచ్చారు. దీనిలో నెక్స్ట్ ఫోన్ ఏంటంటే నోవా 4e అనమాట. సో దీంట్లో స్పెషాలిటీస్ ఏంటంటే ఫ్యూచర్స్ వచ్చేసి 6.15 inches డిస్ప్లే తీసుకురాబోతున్నారు, Full HD+ డిస్ప్లే అనమాట. నెక్స్ట్ ఇది కూడా 6 GB RAM 128 GB ఇంటర్నల్తో తీసుకురాబోతున్నారు అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి ఇంకా రివీల్ చేయలేదు. దీన్ని చైనాలో మార్చి 16 రిలీజ్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ బిగ్ న్యూస్ ఏంటంటే ఆండ్రాయిడ్ అనేది క్యూ అప్డేట్ తీసుకురాబోతుంది. సో అదేంటంటే ఈ నెలలోనే మార్చిలోనే తీసుకొస్తామని చెప్తున్నారు. ఎప్పుడు పిక్సెల్స్ డివైజెస్కే ఇస్తారు అంటే వాళ్ళ గూగుల్ డివైజెస్కే ఈ బీటా అప్డేట్ అనేది ఇస్తారు. బట్ ఈసారి ఏంటంటే దాంతోపాటు వేరే అదర్ బ్రాండ్ మొబైల్స్ కూడా ఈ బీటా వర్షన్ అనేది తీసుకురాబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అవి ఏ బ్రాండ్స్ అంటే నోకియా, సోనీ, వన్ప్లస్, ఒప్పో, వివో అండ్ షోమీ అనమాట. సో ఈ బ్రాండ్స్ అనేది వాళ్ళు బీటా వర్షన్ తీసుకురాబోతున్నారు. వాళ్ళు మెయిన్గా సజెస్ట్ చేసేది ఏంటంటే మీ డేటా అంతా బ్యాకప్ చేసుకుని ముందే దీన్ని, ఈ ఫోన్ మాత్రం మీరు అప్డేట్ చేసిన ఫోన్ని అంటే బీటా వర్షన్ ఏదైతే వాడుతున్నారో ఆండ్రాయిడ్ క్యూది, సో ఆ ఫోన్ అనేది ప్రైమరీ ఫోన్గా కాకుండా సెకండరీ ఫోన్గా యూజ్ చేసుకోమని వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్ ఏంటంటే యూట్యూబ్ అనేది AR ఎఫెక్ట్స్ అనేది తీసుకొచ్చింది కొత్తగా, ఇవాళ లాంచ్ చేశారు. సో యూట్యూబ్ ఆల్రెడీ అంతకుముందు స్టోరీస్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు, అది మీ అందరికీ తెలుసు. ఆ స్టోరీస్లో మన సెల్ఫీస్కి ఏంటంటే AR ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అంతకుముందే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది. ఈ AR ఎఫెక్ట్స్ వల్ల ఏంటంటే మనం ఫేస్కి మాస్క్ అండ్ గ్లాసెస్, అలాగే హెయిర్ స్టైల్ కూడా ఈ 3 ఫీచర్స్ అనేది తీసుకొచ్చారనమాట ఈ AR ఎఫెక్ట్స్లో. ఇది 3D ఎఫెక్ట్ కంప్లీట్గా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ న్యూస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, ఆ / ఆల్ రౌండర్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచ్.